థియేటర్లు రోజుకు 4 షోలకు మించి ప్రదర్శించకూడదనేది నిబంధన. అయితే ఈ షోల సంఖ్యను 5కు పెంచాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించింది కూడా. అయితే ఆ నిబంధన ఇంకా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. గత ఏడాది బ్రహ్మోత్సవం సినిమాకు నిర్మాత పొట్లూరి వరప్రసాద్ తెలంగాణ అధికారులతో మాట్లాడి తొలి రోజు వరకు ఈ చిత్రాన్ని రోజుకు 5 షోలు నడిపించేందుకు అనుమతి తెచ్చుకున్నారు. అయితే దానివల్ల ఆ సినిమాకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. రెగ్యులర్ మార్నింగ్ షో పడే సమయానికే నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయి సినిమాకు ప్రతికూలంగా మారింది. బ్రహ్మోత్సవం వల్ల 5 షో అనేది నెగిటివ్ సెంటిమెంట్ గా మారింది. దీంతో ఆ తర్వాత ఎవరూ ఈ సౌలభ్యం కోరుకోలేదు. అయితే ఇప్పుడు బాహుబలిది కంక్లూజన్ కు 5 షోను ఉపయోగించుకునే ప్రతిపాదన తెరమీదకి వచ్చింది. నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 5 షో ప్రదర్శించేందుకు పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అనుమతి దొరికితే బాహుబలి టీం పంట పండినట్లే. ఈ సినిమాపై భారీ పెట్టుబడి పెట్టిన బయర్లలోనూ టెన్షన్ తగ్గుతుంది. ఈ సినిమాకున్న డిమాండ్ దృష్ట్యా వారం రోజుల పాటు 5 షోలు నడిపించినా ఆక్యుపెన్సీకి ఇబ్బందేమీ ఉండదు. మామూలుగానే కలెక్షన్ల రికార్డులన్నీ బాహుబలి 2 తుడిచిపెట్టడం ఖాయం. ఇక 5 షోకు అనుమతి దక్కాలే గాని ఇప్పుడు కలెక్షన్ల ఫిగర్స్ ఊహించని స్థాయిలో ఉంటాయనడంలో సందేహమే లేదు. నా పేరు ధనుష్ రిషి. అందరు ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.